నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక బిగ్ న్యూస్. రేపు అంటే సోమవారం రాష్ట్రం వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల బంద్కు ఎన్ఎస్యుఐ పిలుపు ఇచ్చింది. ఈ విద్యార్థి సంఘం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్ని బంద్ చేయవలసినదిగా పిలుపు ఇచ్చింది. ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు ఖచ్చితంగా ఈ బంద్ని పాటించవలసినదిగా ఈ సంఘ నాయకులు పిలిపించారు. విద్యార్థుల బలవమరణానికి అంటే విద్యార్థుల ఆత్మహత్యకి బోర్డు నిర్లక్ష్యం అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా ఆరోపిస్తూ ఈ ఎన్ఎస్యుఐ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించింది. ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యారో అంటే 51% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు కదా, వీళ్ళందరినీ కూడా మినిమం మార్క్స్ వేసేసి వీళ్ళందరినీ కూడా ఎలాంటి ఎగ్జామ్స్ నిర్వహించకుండా వీరి మీద ఎలాంటి ఒత్తిడిని క్రియేట్ చేయకుండా వీరందరినీ కూడా పాస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ఎస్యుఐ ఈ రకమైనటువంటి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల బంద్కు పిలిపించింది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. అయితే ఈ వీడియోని మీరు మ్యాక్సిమంగా షేర్ చేయడం ద్వారా, మ్యాక్సిమంగా లైక్ చేయడం ద్వారా, మ్యాక్సిమంగా సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రభుత్వ దృష్టికి పడుతుంది. తద్వారా ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా తర్వాత రోజు ప్రభుత్వం ఈ విషయం మీద స్పందిస్తుంది. సో ఇది లేటెస్ట్ న్యూస్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.